అందరికీ నమస్కారము. నేను మీ సువర్ణ. ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. దసరా నవరాత్రుల క్రమంలో 4వ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి. ఈరోజు బిజవాడ కనకదుర్గ అమ్మవారు మనకు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు గంధమ రంగు చీరను ధరించి ఉంటారు. అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అని ఆదిశంకరాచార్యుల వారు అన్నపూర్ణను స్తుతించారు కదా. ఈరోజు దుర్గాదేవి జగద్రక్షకుడు అయిన పరమేశ్వరుడు కాశీ అన్నపూర్ణ చింత భిక్షపాత్ర పట్టుకుని ఉండగా అమ్మవారు రత్నకంకణాలు ధరించిన హస్తాలతో బంగారు పాత్రలోని పాయసాన్ని బంగారు గిరిటతో వడ్డిస్తున్నట్లుగా దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవి ఎక్కడ ఉంటారు, ఏమి అనుగ్రహిస్తారు అనే ఆసక్తికరమైన విషయాలను కొంచెం తెలుసుకుందాము. భగవతి సర్వవ్యాపకమైనది. ఆ తల్లి జగత్కల్పవల్లి. ఈ జగత్తునంతటికీ కావలసిన ఆహారాన్ని అందించే కరుణామయి. ఆమె కాశీకి అధిష్టాన దేవత. ఒకసారి అగస్త్య మహర్షి తమ శిష్యగణంతో కాశీలో భిక్షాటనకై వెడతారు. వారికి వారం రోజులు అయినా ఆహారం దొరకలేదట. అప్పుడు అగస్త్యుల వారు ఆగ్రహించి కమ్మండలంలోని నీటిని తీసుకుని కాశీని శపించబోయారట. అప్పుడు ఒక ఇంటిలో నుంచి దీదీప్యమానమైన వెలుగులతో సాక్షాత్ అన్నపూర్ణాదేవి రత్నఖచిత ఆభరణాలు దాల్చి గల్లు గల్లుమని గజ్జలు ధ్వనించుచుండా తల్లి అగస్త్యుని ఓయి పిల్లవాడా ఇలా రా నాయనా అని పిలిచారట. జగదీశ్వరి మాతకు సమస్త జీవకోటి బిడ్డలతో సమానం కదా, అందుకే వాత్సల్య భావనతో అలా పిలిచారు. నాయనా, ఇది శివుని మాయ అని గ్రహించలేదా అని చూపున రత్న కంకణాలు ధరించిన చేతులతో బంగారు పాత్రలోని పాయసాన్ని బంగారు గిరటతో స్వయంగా అగస్త్యునికి వడ్డించారట. కాశీలో ఆకలి వేసి అన్నం అన్నవారికి ఎప్పుడూ అన్నం దొరకకుండా ఉండదట. ఇలాంటి మంచి విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకలితో ఉన్నవారికి ప్రేమతో అన్నం పెట్టమని చెప్పడమే ఈ అలంకారం యొక్క పరమార్థం. ఇక ఈరోజు బిజవాడ కనకదుర్గ మనకు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ఆమె ఈరోజు గంధం రంగు చీరను ధరించి ఉంటుంది. ఈరోజు ఆమెకు బగడ పూలతో కానీ పారిజాతం పూలతో కానీ అర్చించండి. నైవేద్యంగా దద్యోజనాన్ని సమర్పించండి. లింక్ కింద ఇస్తాను, కావలసిన వారు చూడవచ్చు. కమలా పండ్లు నైవేద్యంగా సమర్పించండి. ఓం శ్రీ అన్నపూర్ణ దేవ్యే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలు కాని వారు ఓం దుమ్ దుర్గాయే నమః అని కానీ 108 సార్లు జపించండి. అన్నపూర్ణ అష్టోత్తరాలను చదువుకొని కుంకుమార్చన చేయండి. పూజ అయిన తరువాత ఆ కుంకుమను ఇంటిలోని వారందరూ ధరించండి. అన్నపూర్ణ అష్టకము చదవండి. మీ అందరికీ అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలగాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదములు.